సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అనుభవం నిజంగా ఎక్స్ట్రాఆర్డినరీ ఎక్స్పీరియన్స్. ఒకతను వచ్చాడు, అంటే వి ఎలా ఉన్నాయి అంటే ఒకే రకమైన అనుభవం ముగ్గురు నలుగురు కూడా జరుగుతుంది. అది ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆశ్చర్యం అంటే సిమ్టమ్స్ అంతే, దట్స్ ఆల్. ఇవాళ దైవజనులు, అదైవజనులు, మానవులు, పశుపక్ష్యాదులు, నాలుగు గ్రూపులు. దైవజనులు దైవత్వాన్ని పొందినటువంటి వారు, దివ్యత్వాన్ని పొందినటువంటి సోల్స్, దేవుడితో పాటుగా వారి అంతా కూడా రావటం. అదైవజనులు అంటే పూర్తి రాక్షసత్వాన్ని కలిగినటువంటి వారు, మానవులుగా భూమి మీద, కేవలం భూమి మీద పుట్టుక, జననం, మరణం. పశుపక్ష్యాదు ఇక్కడ ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీలో మనం ప్రస్తుతం మాట్లాడదాం. దైవిక శక్తి, అదైవిక శక్తి. దైవిక శక్తి దైవం వైపు నడిపిస్తుంది, మంచి పనులు చేయిస్తుంది, మంచి ఆలోచనలు ప్రేరేపిస్తుంది. వర్చస్సు, ముఖ వర్చస్సు. అందుకే చూడండి, దివ్యత్వం ఆపాదించుకున్నవారు, దైవత్వం ముట్టిపడేవారు ముఖములో అగ్రేస్ ఉంటుంది, కళ ఉంటుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీ ఆవాహనమైనప్పుడు ఆ కళ వేరుంటుంది, కళ తప్పుతుంది, బ్లాకిష్గా కంటి కింద చారలు రావటం, నల్లగా ఏమిరో ప్రేత కళ పడింది అంటాం చూడండి కొంతమందిని. ఇలా రకరకాల లక్షణాలు ఉంటాయి. సరే, ఇవన్నీ కూడా టాపిక్ మనం చెప్పుకుందాం, భయపెట్టడం కాదు. పెద్ద టాపిక్, పెద్ద సబ్జెక్ట్ చెప్పే కదా లాస్ట్ టైం కూడా. దయ్యము, పిశాచము, ప్రేతాత్మ, భూత్. ప్రేతాత్మ చూడండి, దయ్యం వేరు, పిశాచం వేరు, ప్రేతాత్మ వేరు, ఆత్మ వేరు. ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ బిగ్గెస్ట్ బిగ్ సబ్జెక్ట్స్. మనం భయపడిపోతే కష్టం. ధైర్యం అనేది ఇంపార్టెంట్. అన్నీ తెలుసుకోవాలి కదా, ఏమవుతుంది? నథింగ్ ఈజ్ దేర్. తెలుసుకోకపోతేనే భయపడతాం, ఎందుకు ఎవరేది చెప్తే నమ్మేస్తాం కాబట్టి. తెలుసుకున్నాం అనుకోండి భయపడం, ఓహో ఇదే అనిపిస్తుంది, ఏమవుతుంది? అర్థం చేసుకోవాలి వాస్తవాలు. ఇప్పుడు చెప్పబోయే కథ ఆ భక్తుడికి ఎలాంటి పరిస్థితి అంటే, అన్నట్టుంది అతనికి సాఫ్ట్గా ఉండేవాళ్ళు ఫెరోషియస్నెస్ వచ్చేసింది, తామసం పెరిగిపోయింది, కోపం వచ్చేసింది విపరీతంగా, ఎవరేమన్నా అరిచేవాడట, చాలా రెక్లెస్ మారిపోయాడు. అసలు ఈ వ్యక్తి అయినా ఆ వ్యక్తి అనిపించేటట్టుగా అయిపోయింది. హెయిర్ స్టైల్ మారిపోయింది, పిచ్చి పిచ్చి కటింగ్లు చేయించుకుంటున్నాడు, పిచ్చి పిచ్చిగా తయారయ్యాడు, అసలు అంత పిచ్చి పిచ్చిగా అయిపోయాడు. అంత నా దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాడు. ఇలాగే నెగిటివ్ ఎనర్జీ విని మీరైతే నమ్ముతారు గురువు గారు, మా ఇంట్లో కొంతమందికి చెబుతుంటే ఎగతాళిగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. నేను చెప్పే విషయాలు మీరు వింటే మరి మీరైతే నమ్ముతారనేది నా విశ్వాసం. ఎందుకంటే ఇట్లాంటివి చూశారు, మీరు మాటలు విన్నా నేను. ఏమిటయ్యా? ఏం లేదు స్వామీజీ, నేను నైట్ పడుకుంటే ఫ్యాన్ స్విచ్ చేస్తాను గురుజీ, అర్ధరాత్రి చూస్తే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. ప్రారంభంలో ఎవరన్నా వచ్చి ఫ్యాన్ ఆఫ్ చేసిపోతున్నారేమో ఇంట్లో వాళ్ళు అనుకుని చచ్చెట్టు పోట్లాడి తిట్టి తిట్టి పెట్టాను అందరినీ, బండబూతులు. ఎవర్రా నా రూమ్లోకి వచ్చి నా ఫ్యాన్ ఆపుతున్నారని. ఆ తర్వాత అనిపించింది రూమ్ గడిపెట్టేసుకుంటే ఎవరు రారు కదా అని గడిపెట్టుకున్నా. ఎండాకాలం ఏసీ ఆన్ చేసుకున్నా, ఫ్యాన్ ఆన్ చేసుకున్నా. అర్ధరాత్రి చూసేటప్పటికి ఏసీ ఆఫ్, ఫ్యాన్ ఆఫ్. నాకు అర్థం కాల. ఒకరోజు ఏసీ వేసుకున్నా దుప్పటి కప్పుకోలా, లిటరల్లీ నిజం చెప్తున్నాను గురూజీ, ఎందుకంటే దుప్పటి లేదు అక్కడ బెడ్ మీద, ర్యాక్లో ఉంది. కానీ పొద్దున నేను లేచి చూసేప్పటికి నా మీద దుప్పటి కప్పేసింది గురూజీ. నాకేం చేయాలో అర్థం కావట్లా. ఇవి ఎక్కువ అవుతున్నాయి, రకరకాలుగా ఉంది నా పరిస్థితి. ఇది చెప్పినా నమ్మరు. ఇంకా ఎన్నెన్నో అవుతున్నాయి, మీకు కూడా చెప్పుకోలేను కొన్ని నేను అని చెప్పాడు. ఇక్కడికి ఎలా వచ్చావని అడిగా. మీ సాయి సర్వస్వం చూశాను గురూజీ. ఎలా తెలుసు సాయి సర్వస్వం అని? ఎలా తెలుసు అంటే అది కూడా పెద్ద స్టోరీగా చెప్పడం మర్చిపోయాను. మీరు గుర్తు చేశారు స్వామీజీ. ఈ టెన్షన్లో ఉండగా ఎవరో చెప్పారు, బాబా గుడికి వెళ్ళు, కాస్త నమస్కారం చేసుకో, దుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేయి, దునిలో టెంకాయ వేయి. వేరే మా ఫ్రెండ్ చెప్పాడు, అరే ఇవన్నీ ఏమిట్రా అంటే
నీకు చెప్తాలే ముందు వెళ్ళిరా, ఒక ఆయన ఉన్నాడు ఆయన గురించి చెప్తాను, నువ్వు కూడా చూద్దు కానీ పో అన్నాడుగా. నేను అప్పుడు అంత పట్టించుకోలే, గుళ్ళోకి వెళ్ళాను. దుని చుట్టూ తయిష్టంగానే ప్రదక్షిణలు చేశాను గురుజీ, కోరికలు చెప్పి దునిలో టెంకాయ వేశాను. ప్రసాదం ముందు ఆకలిస్తోంది, కాస్త ప్రసాదం తింటూ మొత్తాన్ని బాగానే ఉందిలే అనుకున్నా, కానీ బాధ నన్ను దహించి వేస్తుంది. నాకేంటి దౌర్భాగ్యం, ఎందుకు ఒక మంచి పిల్లవాడిని నా జీవితం అంతా ఇలా ఏమవుతుందో నాకేం అర్థం కావట్లేదే అని. ఆ సమయంలో ఎవరో ఒక ఆయన నా భుజం తట్టాడిట. వెనక్కి తిరిగి చూస్తే తెల్ల బట్టలు తెల్ల గడ్డము ముసలాయన. నాకు తెలియదు కదా గురుజీ, ఏ ఏం కావాలే అన్నా నేను ఇట్లాగే రఫ్గా. నన్ను కొడతావు, ఏం కావాలి నీకు అని గట్టిగా గదమాయించాను గురుజీ. ఇప్పుడు ఏడుపు వస్తుంది అమ్మ, అది తలుచుకుంటే నాకు బాధేస్తుంది. ఒరే పిచ్చివాడా, నాకేం కావాలో కాదురా ప్రశ్న, నీకేమి కావాలో అది ప్రశ్న. ఇప్పుడు నా కొడుకు దగ్గరికి పో, లండికే తగ్గిపోతుంది. ఇదే మాటట, నా కొడుకు దగ్గరికి పో లండికే నీకే తగ్గిపోతుంది అని వెళ్ళిపోయాట. ఇతనికి లండికే అని తిట్టినందుకు కోపము వచ్చింది ముందు. ఆ తర్వాత తగ్గిపోతుంది అంటాడేంటి ఈయన, ఈయనకి అసలు నేనేం చెప్పలేదు కదా, నేనేం చెప్పలేదు. ఎవరి కొడుకు అసలు, ఈయనెవరు ముందు, ఈయనెవరు, ఈయన కొడుకు ఎవరు అసలు ముందు. ఆలోచిస్తూ బుర్ర పగిలిపోతుంది. ఏం అర్థం కావట్లే, నవ్వాలో తెలియటం లే, ఏడవాలో తెలియటం లే, అతనికి తెలియదు, బాబా అని కూడా తెలియదు. చూడండి ఎట్లా ఉంటుందో విచిత్రం. సరే వచ్చేసాడు గుడి నుంచి, ఫ్రెండ్ వచ్చాడు, ఎరా టెంకాయ వేసావా దునిలో అన్నాడు. వేశాను రా. 10 ప్రదక్షిణలు చేశావా, 10 చేశాను రా. ఏంద్రా బాబు 10 గొడవ, మా గురుజీ 10 చెప్తాడు ఆయన. ఈ గురుజీ 10 చెప్తాడా, అరే నువ్వు సన్నాసి అయిపోయావరా అప్పుడే. ఏ అవన్నీ కాదురా, నీకు చెప్తాను విను, నువ్వు ఒక్కసారి చూడు నువ్వేమంటావో చెప్పు. పెట్టినప్పుడు సాయి సరస్సు ఓపెన్ చేసి ఫ్రెండ్ చూపించినప్పుడు విచిత్రమైన, అంటే విచిత్రమేముందండి బాబా లీలలు ఇవే. నా వీడియో ప్లే అవుతోంది, అందులో నేను చెప్తున్న మాటలు విన్నాడు సాయిక బేట, ఆ బాబా నా తండ్రి, నా నేను ఆయన కొడుకును అన్న మాటకి అది గుర్తొచ్చి ఉలిక్కిపడ్డాడు. నా కొడుకు దగ్గరికి పో నీకు నయమవుతుంది. అప్పుడు ఇతను బాగా కాన్సన్ట్రేట్ చేసి గుర్తెచ్చుకుంటే వచ్చిన అతను ఎవరో కాదు, సాక్షాత్ సమర్థ సద్గురు సాయి. ఒక నిమిషం ఉలిక్కిపడ్డాడు, తేడా ఒకటే, తలకి గుడ్డ కట్టుకోలే అతను. ఇక్కడ తలకు గుడ్డ కట్టుకున్నాడు బాబా. ఆ తర్వాత వీడియోలన్నీ చూసిన తర్వాత, ఆ వీడియోలో కొన్ని వీడియోలు ఈ నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన చూసి అప్పుడు అతనికి అర్థమైంది, ఓహో ఎంత గొప్ప అదృష్టం నాది, బాబా దగ్గరికి అందరూ వెళ్తారు, ఆయనే నా దగ్గరికి వచ్చాడే. పైపెచ్చి నా కొడుకు దగ్గరికి పోని నన్ను దగ్గరుండి గైడ్ చేసి పంపించాడే ఆ తండ్రి అని చెప్పి వచ్చి అతనికున్న సమస్యను పరిపూర్ణంగా తొలగించుకొని ఆనందంగా జీవిస్తూ ఉన్నాడు. ఈ అనుభవాలు చాలా గొప్పవి, నిజంగా ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్సెస్. ఇవన్నీ ఇవి అనుభవించినప్పుడు కలిగే ఆనందం అది మామూలు కాదు. ఇంక ఏ ఆనందమో అది దాని ముందు పనికిరాదు ఎటువంటి పరిస్థితి. కాబట్టి అందుకే పదే పదే నేను చెప్తూ ఉంటాను, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. మనలో నమ్మకం ఎంత బలంగా ఉంటుందో, బలీయంగా ఉంటుందో, ఫలితాలు అంత తీవ్రంగా ఉంటాయి, అంత తొందరగా వస్తాయి. కాబట్టి సాయిబంధువులారా, ఆ విశ్వాసాన్ని పెంచుకుందాం, అవిశ్వాసాన్ని తీసేద్దాం, నమ్మకాన్ని పెంచుకుందాం, అపనమ్మకాన్ని తుంచేద్దాం. ధైర్యాన్ని నింపుకుందాం, అధైర్యానికి దారి చూపిద్దాం. పోవాలి వీటన్నిటికి సమాధానం. అవన్నీ రావాలి అంటే సాయి నామస్మరణం. ఎప్పుడైతే ఆ తండ్రి నామస్మరణ చేస్తూ ఉంటామో ధైర్యం అనేది వస్తుంది. అందుకే తింటే గారెలు తినాలి, ఏమండి తింటే గారెలు తినాలి, వింటే
ఎంతంటే సాయి సర్వస్వాన్ని కనాలి, సాయి సర్వస్వాన్ని వినాలి. అప్పుడు సర్వస్వం అంటే ఈ సర్వము ఆ తండ్రి మయం, భగవంతుడి మయం, ప్రతి అణువున కణము కణమున ఆయన ఉన్నాడన్నా సత్యము అనుభూతమవుతుంది. ఆ రోజు ఆనందం సామాన్యం కాదు. సాయి దివ్య రక్షా కవచం అది ఒక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.